జోరుబానలతో వరద ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రధానంగా గోదావరి ఉధృతితో ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది రాష్ట్రంలో వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేసిన సీఎం గోదావరి ఉధృతిని అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో భారీ వర్షాల పరిస్థితిపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు మంత్రి పువ్వాడకు ఫోన్ చేసిన సీఎం గోదావరి వరద ఉధృతిపై ఆరా తీశారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు వరద తగ్గే వరకు భద్రాచలంలో ఉంటామని మంత్రి పువ్వాడ సీఎంకు తెలిపారు వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డో రోస్ అధికారులను ఆదేశించారు హిమాయత్నగర్లోని ఆదర్శ బస్తీలో ముంపునకు గురైన ప్రాంతాన్ని నల్లకుంట పద్మనగర్ నాగయ్యకుంట అడిక్మిట్ ప్రాంతాల్లో వర్షంతో ఇబ్బందికి గురైన ప్రాంతాలతో పాటు నాలా పనులను కమిషనర్ రొనాల్డ్ రోస్ పరిశీలించారు వర్ష ప్రభావం ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇరవై నాలుగు గంటల పాటు నాలుగు వందల ఇరవై ఎనిమిది మాన్సూన్ ఎమర్జెన్సీ ఇరవై ఏడు డిఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు అప్రమత్తం చేసినట్లు కమిషనర్ వివరించారు వర్షాల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలపై ప్రభావిత ప్రాంతాల ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో డీజీపీ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికబద్ధంగా పనిచేయాలని పోలీసు అధికారులకు సూచించారు వర్షాల ప్రభావం వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యపరచాలని డీజీపీ సూచించారు ఉత్తర తెలంగాణలో వరద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని పోలీసులు నాయకత్వ ప్రతిభను చూపించి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు